Subscribe. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ యాడ్స్ ఫ్రమ్ సిద్దిపేట్, మై బ్రదర్ శ్రీకాంత్ చింతల ఛానల్. సో మీ విలేజెస్ లో ఎలాంటి న్యూస్ ఉన్నా సరే పబ్లిక్ లోకి రావాలంటే తనకు అప్రోచ్ అయితే అప్లోడ్ చేస్తాడు. అలాగే ట్రెండింగ్ లో ఉన్న విషయాలు ప్రతి ఒక్క న్యూ అప్డేట్స్ అప్డేట్ చేస్తుంటాడు. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఫ్యాన్స్ అందరం, మా గ్రూప్ అందరం కలిసి ఈరోజు మన ఎండ్ కండిషన్ మాధవ్పూర్ నిజామాబాద్. నిజామాబాద్ చూసిన నిన్న నైట్ కృష్ణాకి వచ్చిన నేను. నాకు రాత్రి అంటూ పగలంటూ తెలియదు. అన్న ఈవెంట్ ఉంది, ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా అకేషన్ ఉంది, వాటెవర్ ఏదైనా ఉన్నా కానీ అన్న అంటే నాకు చాలా 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 ఇష్టము. అన్న కింది నుంచి చాలా కింది స్థాయి, చాలా అంటే చాలా ఓపిక, సహనం, స్ఫూర్తి. ఒక ఇప్పుడు ఈ జనరేషన్ కానీ పోయిన జనరేషన్ కానీ చిరంజీవి ఎట్లా శ్రమ పడ్డాడు, మన రవితేజ అన్న అట్లా శ్రమ పడ్డాడు. ఓర్పు, ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక హోదా, ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగి ఎదిగి అంచెలంచెలుగా ఒక ఇప్పుడు ఒక పేరు, ఒక పెద్ద స్టార్లో, మల్టీ స్టార్లలో పెద్ద స్టార్ లాగా నిలిచిపోయినాడు మన రవితేజ అన్న. రవితేజ అన్న గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఓపిక సహనానికి నిజంగా మారు పేరు మన రవితేజ అన్న. అన్న నిజ జీవితంలో ఎలా ఉన్నాడు, ఇండస్ట్రీలో కూడా ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాడు. అన్నలో ఉన్న గొప్పతనం, మంచితనం, ఓర్పు, సహనానికి జై రవితేజ అన్న. కదరా, ఎవడ పడతాడు వాడేసుకోవడానికి, అది మనం బడుపులు పెట్టి బాడీ లాంగ్వేజ్ని పెట్టి జనం పిలుచుకునే ఫిలిం. నా పేరు రాజు అన్న, నాది కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా. నేను ఈరోజు డిస్కో రాజు ఆడియో ఫంక్షన్కి వచ్చాను. అనేది నేను కాకినాడ రవితేజ అన్న ఫ్యాన్, హై హార్ట్ ఫ్యాన్ అన్నమాట. ఓకే, సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇదే కాదు, నెక్స్ట్ వచ్చే ట్రాక్ సినిమా కూడా మా ఫ్యాన్స్ కావాలి, ఏ మూడ్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రవితేజ అని అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ అన్నయ్యకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈ డిస్కో రాజా ఫంక్షన్కి మా సిద్దిపేట తరపు నుంచి 15 మంది దాకా వచ్చారు. చాలా ఇంకా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంకా చాలా మంచిగా చేస్తాం. ఇంకా మూవీ ఆడవాడు కూడా చాలా బాగుంటుంది మా సిద్దిపేటలో. ఎక్కడ లేనంత, ఏ ఫ్యాన్స్ లేనంత ఈ రవితేజ ఫ్యాన్స్కి, మా ఫ్యాన్స్ అయితే రవితేజ అన్న ఫ్యాన్స్ చాలా బాగా చేసుకుంటాం. ఏదైనా కొత్తగా చేయాలని చాలా బాగుంటుంది. అన్నయ్య ఒక ఇప్పుడు సినిమా తీసుకున్న ఫ్లాపు ఇవి హిట్ అని సంబంధం లేకుండా అనే తెర మీద కనబడితే చాలా అనిపిస్తుంది మా ఫ్యాన్స్కి. చేతికి దుర్దేక్వ టోటల్ ఈ బాడీకి మార్చి బ్లాక్ బ్లాస్ట్ అని మేము అనుకుంటున్నాం. అయిపోద్ది బ్లాక్ బ్లాస్ట్ అయిపోయింది. రవితేజ గారు మేము కొనుక్కోగలద్దు. ఆల్రెడీ ఆయన ఏజ్ పెరిగిపోతే ఇంకా కొరగానే అవుతున్నారు. స్టోరీ చూసి ఆయన ఫ్యాన్ అయ్యాను, కానీ ఇప్పుడు కొంచెం ఫ్యాన్ అన్నమాట. ఉన్నారు మీరు దాన్ని అంటారన్నారు కదా, మీరు రైతేజ అంటే అందరూ అంటారండి. గడ్డం వల్ల నేను అలా కనిపించొచ్చేమో అంతే, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అలా అన్నారు అందరూ అన్నదానికి. ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి మేము 5 మెంబర్స్ వచ్చారు. అంటే ఎప్పుడు ఎక్కువ వచ్చి ఉన్నాం, ఈ మధ్యన కొంచెం కుదరక ఎవరు రాలేదు. మీకోసం సంబంధించండి. అన్నయ్యను కలిసారా? 2 టైమ్స్ కలిసాను. ఏమన్నారు అన్నయ్య? ఏమన్నా అన్నయ్య అంటే ఫోటో తీయటం ప్రారంభిస్తారు. అంటే అన్నయ్య ఉన్నారు మాట్లాడడానికి సమయం అనుకూలం. అంటే అభిమానులు అందరికి ఫోటో ఇవ్వడం కోసం, అందరితో కలవటం కోసం తీరిక లేక మాట్లాడారు. వచ్చాయండి కంపల్సరీ. అందరికి ఫ్రీ పాస్లు, అందరూ పక్కగా చూస్తారు. కంపల్సరీ సినిమా బాక్ బస్టర్ అవుతుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.